ख्याति नलु दिशला चाटिन व्यक्ति तेलुगुवारी आत्म गौरवानिकि प्रतीकगा निलिचिन महोन्नत व्यक्ति स्वर्गीय नंदमुरी तारक रामाराव अनि राष्ट्र टीडीपी उपाध्यक्षुलु बंडारु सत्यानंदराव अन्नारु। तेलुगुदेशं पार्टी व्यवस्थापक अध्यक्षुलु नंदमुरी तारक रामाराव शत जयंतिनि पुरस्करिंचुकोनि कोत्तपेट तेलुगुदेशं पार्टी आध्वर्यंलो घन निवाळुलु अर्पिंचारु। स्थानिक बस स्टाण्ड सेंटर्लो उन्न एन्टीआर् विग्रहानिकि बंडारु सत्यानंदराव पार्टी नेतलतो कलिसि पूलमालु वेसि निवाळुलु अर्पिंचारु। ई सन्दर्भंगा आयन माट्लाडारु। విధానం ద్వారా సొసైటీలు పెట్టి రైతులకు అనేక కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి। ఎప్పటికీ కూడా 42 సంవత్సరాలు కావస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తొలిసారి అధికారంలోకి వచ్చి ఆయన పెట్టిన కార్యక్రమాలే ఈనాటి వరకు ప్రభుత్వాలు గాని ముఖ్యమంత్రులు గాని కొనసాగిస్తూ ఉన్నారు। కానీ ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు ఇంకా ఇంప్రూవ్ చేశారు తప్ప అంతకంటే గొప్పగా చేయగలిగే కార్యక్రమాలు నేటికి కూడా చూస్తే ఆయనతో పోల్ చూసుకుంటే సంక్షేమ కార్యక్రమానికి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు। సామాన్యులు కూడా రాజకీయాలకు వచ్చారు। రాజకీయం అంటే ఎవరికి అందరూ తెలియదు। అంటే మహానుభావుడు చరిత్రకారుడు చరిత్ర సృష్టించాడు తెలుగు ఖ్యాతి నిలబడించాడు। తెలుగు వారు ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయంగా గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది। సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్ర ఆచంద్రార్కం చిర కాలం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈనాడు संक्षेम అందించడంలో సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు ఆయన సిద్ధాంతం ఒకటే పేద ప్రజలకు మేలు చేయడం। అందుకే ఆనాడు ఆయన పెట్టిన కార్యక్రమాలే ఏటికి ప్రజలకు అందుతూ ఉన్నాయి। ఎవరు దాన్ని సాహసించి కాదనలేనటువంటి కార్యక్రమాలు ఆనాడు ఆయన పెట్టిన రెండు రూపాయల బియ్యం వాటికి ప్రాద ప్రజలకు న్యాయం చేస్తుంది। ఆయన పెట్టిన 30 రూపాయల పెన్షన్ ఈనాడు 2750 గా పేద ప్రజలకు అందుతూ ఉంది। ఆయన కట్టించిన బంగాళా బెంకుల దగ్గర కట్టిన పక్కా గృహాలు నేడు స్లాబ్ల ఇళ్ళుగా అపార్ట్మెంట్లుగా పేద ప్రజలకు అందుతూ ఉన్నాయి। రైతులకు ఇచ్చిన 50 రూపాయలకే ఆస్పౌర్ విద్యుత్ ఈనాడు ఉచిత విద్యుత్గా పేదలకు అందుతూ ఉంది। మహిళలకు అందించినటువంటి ఆస్తి హక్కు గాని పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మ జయంత్యోత్సవ సందర్భంగా కొత్తపేటలో ఈనాడు వారి యొక్క కాంస్య విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను। తెలుగు జాతికే
ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తీసుకొచ్చినటువంటి తెలుగు జాతి ముద్దుబిడ్డ యోగపురుషుడు కారణ జన్ముడు ఎంటి రామారావు గారు ఎంటి రామారావు గారి రాకతోటి తెలుగువారి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకొచ్చింది ఎంటి రామారావు గారి యొక్క రాకతోటి తెలుగు ప్రజానీకానికి సంక్షేమం ఏంటో అభివృద్ధి ఏంటో ప్రభుత్వం అంటే